దళితుల ఆర్థిక అభివృద్ధి ముఖ్యమంత్రి దయ్యమని బ్యాంకు తో అనుసంధానం లేకుండా దళితులకు లబ్ధి చేకూర్చడమే దళిత బంధు ముఖ్య ఉద్దేశమని జిల్లా జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల సేవల సహకార అభివృద్ధి సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ దళిత బంధు ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ వేరేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూరు శాసనసభ్యులు సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ తో కలిసి బెజ్జంకి మండలం చీలాపూర్లో పల్లకి చెందిన 19 మంది లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలను వాహనాలను వారు అందజేశారు. ఏకకంఠంతో మన తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న యాసంగి పంటను కొనడానికి ఇంతమంది డిమాండ్ చేస్తున్నాం గనుక కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగొచ్చి మన రైతుల పక్షాన కొట్లాడుతున్నాం. రైతుల ఆహర్నిశలు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనవలసిన బాధ్యత పూర్తిగా కేంద్రంపైనే ఉంది గనుక కేంద్రం దిగివచ్చి మన విన్నపాలన్నిటిని కూడా తీసుకొని తప్పకుండా దిగివచ్చి రైతుల పండించిన ధాన్యాన్ని వరి ధాన్యాన్ని యాసంగి ధాన్యాన్ని కొంటుందని అందరం ఆశిద్దాం. ఈ రోజు సభకు ఇచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిసిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది బెజ్జంకి మండలం ఇయాల సుమారుగా మాకు మానకొండ నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే గొప్ప అవకాశం వచ్చినది కాబట్టి ఇలా బెజ్జంకి మండలం కూడా ప్రతి ఎకరాకు సాగునీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వ్యవసాయమైనటువంటి ఆధారితమైనటువంటి మండలం అది. ఒకవైపు తోటపల్లి రిజర్వాయర్ ఉంది, పైన అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది, ఒకవైపు మళ్ళా మిట్మాని రిజర్వాయర్ ఉంది కాబట్టి 3 రిజర్వాయర్ నుంచి కూడా ఇక్కడ సాగునీళ్ళు వస్తున్నాయి కాబట్టి మాకు వ్యవసాయ కన్నా మాకు ఎక్కువ పని దొరుకుతుంది. మేము చాలా ట్రాక్టర్లు డ్రైవర్లుగా ఉన్నాం, మేము డ్రైవర్లుగా పనిచేసుకుంటూ ఉంటున్నాం, వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటున్నా ఉన్నాం కాబట్టి మేమే ట్రాక్టర్లను కొనుక్కోగలిగితే ఆ పని ఏదో మేమే చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో మరి వాళ్ళు కూడా ఒక సుమారుగా ఒక 6 గురు ఈ 19లో 6 గురు వాళ్ళు ముందుకు రావడం జరిగినది. వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే డైరీ కానీ వాళ్ళు కారు డ్రైవరు ఆయన రెంట్కు నడుపుకుంటా ఉన్నాడు, తను కారు యజమానిగా మారబోతా ఉన్నాడు, నిన్నటి డ్రైవరు నేడు యజమానిగా మారబోతా ఉన్నాడు కాబట్టి మంచి మంచి స్కీములను వాళ్ళకు ఏదైతే ఇష్టపూర్వకంగా వాళ్ళు పనిచేసుకుంటారో ఆ స్కీములలో మాత్రమే వాళ్ళని ఎంపిక చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వడం జరిగినది. మరి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.